హాయ్ ఫ్రెండ్స్ అందరికి శుభోదయం. హాయ్ 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 చెప్పు, హాయ్ చెప్పు. స్నానం చేసి హాయ్ హాయ్ చాలు కొడుకా, డ్రెస్ లేదు, డ్రెస్ లేదు చాలు. సో ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారండి, బాగున్నారా? మేమైతే సూపర్ బాగున్నావా? మేము కూడా బాగున్నామండి. బాగున్నావా? సో ఈరోజు నేను మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ లాంటి చెప్పబోతున్నాను. అదేంటిది అనేది మీకు మధ్యాహ్నం తెలిసిద్ది, సరేనా? మధ్యాహ్నం ఎందుకు తెలిసిద్ది అంటే ఇప్పుడు ఇదిగో నన్ను బ్యారెల్ అయ్యేస్తుంది. ప్రిన్సమ్మని స్కూల్కి పంపిన తర్వాత మీకు ఆ విషయం ఏంటనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఎప్పుడన్నా మీ ఇంట్లో స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి పౌడర్ చేసి ఇలాగ రెడీ అవ్వమని చెప్పండి. హిడింబాలో వాళ్ళ తయారైంది. అయితే ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఏంటంటే, ఏంటి బుజ్జి? నేను గార్లిక్ పిండి కలపలేదా? గార్లిక్ నేను ఓవర్గా ఫీల్ అయ్యాగా. పునుగులు అవుతాయి, పురుగులు అవుతాయో చంపా వదులుతుంది. సరే ఫ్రెండ్స్, ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అందరు ఇలాగే చేస్తారు. మిగిలిపోయిన ఇడ్లీ పిండితోనే నేను అలాగే చేస్తున్నాను. పెరుగు అది కలిపేసి నానబెట్టాను. ఇంక ఇప్పుడు వేస్తున్నాను, నూనె వేసేస్తాను. ఫ్రెండ్స్ పొద్దు పొద్దుగా నవ్వుతారు, ఇలా ఉంది ఏంటని అనుకోమాకండి. ప్రిన్స్ గారికి స్నానం చేయించి, లక్కీ గారికి స్నానం చేయించేసరికి అయిపోయింది నా సీను. ఈ మధ్య లక్కీ గారికి కూడా స్నానం చేయించడం నేర్చుకున్నాను అనమాట నేను. లేదండి, ఆమె చెప్పిస్తే పక్క నుండి సబ్బులు అయ్యింది ఇస్తా ఉన్నాను, కొంచెం ఓవర్గా చెప్పాను. సో అయితే మా ఆవిడ నిన్న మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులేస్తుంది. ఆ శుభవార్త అనేది మీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే నాకు మంచి జరుగుతుందంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అందుకని చెప్పేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తాను నేను, ఉండండి. ఈ టిఫిన్ అయిపోయిన తర్వాత నేను తీసుకెళ్ళి నేను మీకు చూపించేస్తాను ఏంటి ఈ గుడ్ న్యూస్, ఏంటి మా అందరికి శుభవార్త, ఏంటి అన్నయ్యకి మంచి జరిగేది ఏంటి అని చెప్పేసి మీరందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి టిఫిన్ అయిపోగానే నేను చూపిస్తాను. అప్పటిదాకా ఇవన్నీ తీసి వాళ్ళని పంపించేసి హైలో పెట్టపోయావా? పెట్టాను. ఇప్పుడు చిన్నగా పెద్ద ఒకసారి ఈ సైజ్ ఏరా, ఈ సైజ్ అయితే లోపల ఉడికి ఏమంటారు ఫ్రెండ్స్, అంతే కదా? కరుము కరుము అంటాయి. ఇది అయితేనా? ఇంకొంచెం పెద్దది ఏం మరి, మరీ లోపల నూనె వేడైందా లేదా అని అంత వేసా. అవునా, మరి ఎందుకు అడిగా ఈ సైజ్ అయినా అని? ఆ సైజ్ అని లేదు. ఏ అవునా, దానికోసమే వచ్చింది ఆన్సర్ అంతా. ఈ పునుగులు ఏంటో బజ్జీలా షేప్లో వచ్చినాయి, కానీ వేసే ఇంకా ఎలా వస్తే ఈ ఆకారం లాస్ట్లో చూపిస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇదిగో ఇది రెండో వాయి, ఒక వాయి అయితే పర్వాలేదు, బాగా వచ్చింది, సక్సెస్ఫుల్ అన్నమాట. రే నువ్వు డైలీ ఏమైనా వేసావా ఏంటి? అయ్యే డైలీ వేసావు నువ్వు? ఈ నెలలో వేసావా? ఈ సంవత్సరం లేసావా? 24 స్టార్ట్ అయ్యే 4 రోజులు అవ్వలేదు నువ్వు అంటావేంటి? అది ఇదిగోండి, బాగానే వచ్చింది చక్కగా. అంటే ఈ బాగా కాల్చడం బట్టి ఉంటుందిలే, ఎందులో ఉందిలే కానీ. ఏమంటారా సార్? నువ్వు కాల్చరా, నేను బ్రష్గా వస్తాను. ఈ వాయు కాల్చి ఎలా కాల్చుతా చూద్దా. ఏం చేస్తున్నా ఫ్రెండ్స్, ఈరోజు అను వాషింగ్ మిషన్ టప్ క్లీన్ పెట్టిందండి. అయిపోయిందా? స్టార్ట్ చేసావానే? అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు వాటర్ వదిలితే రావా అందులోంచి? ఇప్పుడు మనం పిండిసి వచ్చిందండి. ఇప్పుడు మనం వాటర్ వదిలేమనుకో బావా, హోల్లో నుంచి రావా? ఇదంతా దాన్ని బట్టేనా బుజ్జి? ఎన్ని రోజులకి ఒకసారి క్లీన్ చేస్తావు అది టప్ క్లీన్? 1 మంత్కి ఒకసారా? అంటే మనకున్న బట్టలు పెట్టేగా, ఎక్కువ వాడతాం తక్కువ వాడతాం అని. అదే వాడకం బట్టే కదా ఏదైనా. కూర్చో, వాటర్ అయినా అది అయిపోయాక అయినా బ్రష్ అంతా పోయిద్దానే. నీ బ్రష్ కదా, అదే బ్రష్ వాడిద్ది అండి. టప్ క్లీన్కి వాడిద్ది, హెయిర్ కలర్ వేసుకోవడానికి. ఆహా, నువ్వు వాడు, అలా పక్కన పెట్టేసి అలా వాడతామని చెప్తున్నాను. నువ్వు ఒకదాని కాదు,
అదిగోండి అలాంటి బ్రష్ మనం ఏం చేస్తామంటే ఇలాగ క్లీన్ చేసుకోవడానికి తలకి రంగులు వేసుకోవడానికి వాడతాం. మామిడి ఆయిల్ అండి, మామిడి అసలు తలకి ఏం పెట్టదు, ఎక్స్ట్రా ఏం చేయదు, ఆయిలే రాసిద్ది. అంటే బాబు ఇప్పుడు వాళ్ళ అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ముందు తీసుకెళ్తావా, లేకపోతే వీడియోలో వాళ్ళ ముందు తీసుకెళ్తావా? సరేలేండి, నా పునుగులు చల్లారిపోతున్నాయి, నువ్వు రుద్దుకోవే. నువ్వు బ్రష్ చేసావా? మరి చెయ్యి, కానీ బ్రష్ చేతిలోనే ఉందిగా. పునుగులు మటుకు చూడండి అంత స్మూత్గా వచ్చినాయండి, అంత బాగా వచ్చినాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, 100% అద్దిరిపోయింది మామూలుగా. నేను ఇందాక వీడియో తీసినా కదా, అందుకని చెప్పి గట్టిగా అయిపోయింది. కొంచెం చూడండి, ఎర్రగా అయిపోతే నీళ్ళకి పోయినట్టుగా గట్టిగా అవ్వాలి, అవ్వలేదు. అవి తీసి నేను వెళ్ళి కొంచెం దింపేసి వచ్చి ఈ వీడియో తీస్తున్నా. అంటే ఇది కాల్చే విధానం ఉంటుంది అన్నమాట. అలాగా టైం మెయింటైన్ చేసి జాగ్రత్త కాల్చాలి, సరేనా? బాగున్నాయి. మొన్న పెసర పునుగులు తిన్నావా? మొన్న పెసర పునుగులు వేసిందండి, పెసర తీసి ఆ పిండితో పునుగులు వేసింది. అయ్యో సూపర్ వచ్చినాయి. ఈ మధ్య మంచి షెఫ్లా తయారవుతుందేమో. బాగుంది. థంబ్నెయిల్ ఫోటో కోసం చిన్న పోజ్ ఇచ్చా. సో అయిపోయిందండి, ఈ మధ్యాహ్నం దాకా వచ్చేసింది టైము. విజయవాడ వెళ్ళి వచ్చాము, చెప్పా కదా. ఈరోజు మీ అందరితో ఒక గుడ్ న్యూస్ చెప్తాను, ఒక శుభవార్త చెప్తాను, మాకు చాలా ఉపయోగపడేది, ఇలాగన్నీ చాలా చెప్పా కదా. ఏంటో గెస్ట్ చేస్తే ఉంటారు, ఒకవేళ నేను చెప్పడం కంటే ముందే ఎవరిని గెస్ట్ చేస్తే అన్నయ్య నేను గెస్ట్ చేశాను చెప్పి కామెంట్ చేయండి. ఒకవేళ గెస్ట్ చేయలేదు, నేను చెప్పిన తర్వాత గెస్ట్ చేస్తుంటే కనుక, లేదన్నయ్య మీరు చెప్పేదా తెలియలేదని ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఏంటి నువ్వేంట్రా? సరే చెప్పండి. మీరు ప్రెగ్నెంట్ అనుకున్నారా గుడ్ న్యూస్ అంటే? కాదు. అయితే ఆపండ్రా, లాగ్ నా కొడకల్లా, లాగులు ఇద్దరు లాగ్. అయితే ఫ్రెండ్స్ హ్యాపీగా ఉంది కొద్దిగా. ఏదో ఎక్కడికి వెళ్తా ఎవరిని తీసుకెళ్ళామన్నట్టుగా, ఎక్కడికి వెళ్తా పెళ్ళిని తీసుకెళ్ళినట్టు ఉంది, ఏమన్నా తీసుకుంటాడు. అయితే ఫ్రెండ్స్ ఇదిగో ఇల్లు కట్టుకుందామని ప్లాన్ చేస్తున్నామండి, హ్యాపీ కదా, గుడ్ న్యూస్ కదా. సో ఇల్లు కట్టుకుందాం. నా సొంత ఇల్లు ఉండిపోతున్నాను, నా వంట గది, నా వంటింటి ప్రపంచాన్ని నేను అందరూ పూజ నిలయం, ఆ నిలయం, పద్మ నిలయం, ఈ నిలయం, ఆ నిలయం అని పెడితే ఏమో వంటగది నిలయం అని పెట్టుకుంటుంది. అయితే ఉండవే నన్ను కొద్ది మాట్లాడి ఫ్రెండ్స్. ఇప్పుడు రేపు మనం సిద్ధాంత్ గారిని కానీ కట్టే వాళ్ళు ఉంటారు కదా టాఫీ మేసులు, వాళ్ళని పిలుద్దాం అని అనుకుంటున్నాను. పిలిచి అసలు ఈ ఇల్లు ఇలాగే ఉంచితే పనికొచ్చిద్దా పనికిరాదా, గోడల్లో దమ్ముందా లేదా, పిల్లలు ఆగుతి ఆగవ పైన స్లాబ్ వేస్తే, వెనక మాల వంటగది ఉంది ఇక్కడ, ఇది వంటగది, అది బాత్రూము, ఇది వంటగది, అది బాత్రూము, బాత్రూమ్ పక్కన వంటగది ఉంది కదా, ఇది తీసి ముందు పెట్టాలి, పెట్టచ్చా పెట్టకూడదా, మళ్ళీ వాస్తు మార్పులు ఏమైనా చేయించాలా, సిద్ధాంత్ గారికి చూపించాలా, అన్ని గోల్డ్ అనే ప్రశ్నలు నా మైండ్లో ఉన్నాయి. రేపు వెళ్ళి ఒకసారి సిద్ధాంత్ గారిని పిలిపించుకొని వచ్చి గురుగారు ఇదండి అని చెప్పి ఆయన్ని పిలిపించి, అలాగే టాపిక్ మేసిల్ని కూడా పిలిపించి అన్న ఇల్లు పైన స్లాబ్ వేసుకొని వంటకి ముందుకు కావాలి. ఈ ఇంట్లో ఏమేమి ఉపయోగపడతాయి, నా దగ్గర ఉంది ఈ ఇల్లు, ఈ ఇంట్లో దమ్ముందా లేదా, పిల్లర్లు ఆగుతీ ఆగవా, గోడలు పనికొస్తాయా పనికిరావా, మొత్తం బడ్జెట్ ఎంత ఇద్ది, ఏంటి ఎలా ఉంది, ఈ రేకులు తీసేసేయాలి, ఇంకా సేమ్ అది కూడా ఇది డబుల్ బెడ్రూమ్ సరిపోద్దా, సింగిల్ బెడ్రూమే అయ్యిద్దా, ఒకవేళ డబుల్ బెడ్రూమ్ అయితే ఇంకో బెడ్రూమ్ ఎక్కడ వచ్చింది, దీనికి ఇక్కడ వంటగది ఉంది, ఈ వంటగది తీసేయాలి, మరి అప్పుడు ఇది వంటగది, అప్పుడు ఈ వంటగది ప్లేస్ ఏం చేయాలి,
ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది, ఓకే అక్కడ ఒక బాత్రూమ్ ఉంది, అది ఎందుకు, అది పనికొచ్చిద్దా రాదా, ఈ ప్లేస్ అంతా ఏం చేస్తారు, బెడ్రూమ్లు చిన్న చిన్నవి ఉంటాయి, పెద్ద మంచి పట్టదు, బెడ్రూమ్ సైజులో పెరుగుతాయా, ఈ హాల్ అయితే మరీ దారుణం, సన్నగా ఉంటుంది, టీవీ పెడితే ఇక్కడ ఏ ప్లేస్ సరిపోదు, హాల్ సంగతి ఏంటి, హాల్ పనికొచ్చిద్దా పనికిరాదా, ముందుకు జరుపుకోవచ్చా జరుపుకోకూడదా, ముందుకు జరిగితే పక్కనే రోడ్డు ఉంది మనకి ఇలాగా రోడ్డు ఉంది, రోడ్డు ఆగిద్దా ఆగదా, సో ఇలాంటి బోల్డ్ అన్నీ ఉన్నాయి అన్నమాట. రేపు మనం వాళ్ళని పిలిపించి, పంతులు గారిని సిద్ధాంత్ గారిని అక్కదా వాళ్ళని పిలిపించి అడుగుదాం అని అనుకుంటున్నాము. నిన్నే అనుకున్నాం మావిడ నేను, బావా ఏంటి మరి ఇల్లు ప్లాన్ చేసుకుందాం మనం, ఇంకెంతకాలం ఆ దీంట్లోనే ఉందామా, లేదు మనం ప్లాన్ చేసుకుందామా అని అనుకున్నాము నిన్న, లేదండి ప్లాన్ చేసుకుందాం చెప్పేసి అనుకున్నాము అనుకుని ఈరోజు మీతో చెప్తున్నాను. రేపు ఒకసారి వాళ్ళని పిలిపించి మా వద్దొద్దు, అసలు ఏ ఇంటికి ఎంత ఇద్ది స్లాబు, ఇలాగే గోల్డ్ నుంచి స్లాబ్ అయితే ఎంత ఇద్ది, ఏమైనా మోడర్న్గా కబోర్డ్స్ అయితే ఎంత అవుతుంది, కబోర్డ్స్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, టైల్స్కి ఎంత అవుతుంది, మార్బుల్స్కి ఎంత అవుతుంది, ఇలాగా ఇంట్లో రకరకాలు ఉంటాయి కదా, ఏ రకం ఎంత అవుతుంది ఏంటి అని చెప్పి ఒకసారి పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి ఫైనల్ చేసుకుందాము. ఈ ఇక్కడ ఈ చెక్కలు ఉన్నాయి అంతా చెదలు పట్టి ఉన్నాయి, ఈ పనికి వచ్చిద్దా రాదా, అసలు ఇక్కడ చెక్క ఐటెం వాడుకోవచ్చా వాడుకోకూడదా, ఇవన్నీ పిలిచి కనుక్కుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎలా ఉంది ఆలోచన, బాగుందా లేదా, లేదు ఎందుకు లేన్నా, ఇప్పుడు ఎలా ఉందో అలాగే కింద బాగాలేదన్నా కదా ఫ్లోర్ వేయించుకొని వచ్చేయని అంటారా, మాకైతే అలా రావడానికి ఇష్టం లేదు, ఎందుకంటే మళ్ళీ సమ్మె వచ్చేసింది, ఇది ఎండాకాలం వచ్చేది, వచ్చి వచ్చి మళ్ళీ రేకులు ఇంట్లో ఉండాలి అంటే పిల్లలతో అది ఇబ్బంది అవుతుంది, ఏది సెట్ అవ్వదు, అందుకని చెప్పేసి రేపు వాళ్ళని పిలిపించేసి ప్లాన్ అనేది వేపిద్దామని అనుకుంటున్నాము. ఇవ్వచ్చి కరెంట్ బిల్ వచ్చిద్దా కాదు, ఈ ఇంట్లో వెంటిలేషన్ ఎంత ఉందో చూపిద్దాం, కిటికీ ఉంది రండి ఇక్కడ, కిటికీ పక్కన పెట్టి కొంచెం కిటికీకి ఎంత అంటే పక్కన ఇల్లు లేదు కదా అందుకే ఫుల్ వెళ్తూ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇల్లు అంటే కట్టుకోవటం అంటే ఒకేసారి మంచి కట్టుకోవాలి, ఈ రోజు కొద్దిగా మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఇంకొద్దిగా అలాగే అవ్వాలి. నేను అన్నది కరెక్టే, నేను అన్నట్లుగానే అవ్వచ్చు అండి, మాకున్న బడ్జెట్లో ఇల్లు అవుతుంది, స్లాబ్ అవుతుంది, ఈ గోడలు బాగున్నాయంటే ఈ పిల్లర్స్ మీద స్లాబ్ అవుతుంది అంతే, మాట సబ్స్క్రైబర్స్ లోనే ఎవరన్నా ఉండొచ్చు, చక్కగా చెక్క పని చేసే వాళ్ళు, అదే కబోర్డ్స్ చేసే వాళ్ళు ఉంటారు, మీరు ఎవరో ఒకరు వచ్చారనుకోండి మీకు ప్రమోషన్ అయినట్టు మీ పనితీరు మొత్తం మా ఇంట్లో చూపించవచ్చు అనమాట, మంచి ఫ్రీ పబ్లిసిటీ అవుతుంది, మేమే ఫ్రీగా చేయమనట్లేదు, ఫ్రీగా ఏం చేయమనట్లేదు, డబ్బులకే చేయండి కాకపోతే కొంచెం తగ్గించి చేస్తారనుకోండి, మీకు అందులో 700 పడి 300 లాభం ఉందనుకో, మా దగ్గర 800 తీసుకోండి, 750 తీసుకోండి, అది ఎందుకంటే మీకు ఫ్రీ పబ్లిసిటీ అయింది కాబట్టి. సో అదండి విజయవాడ దగ్గరలో, విజయవాడ గుంటూరు దగ్గర, మల్లగిరి గుంటూరు ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ సరౌండ్స్ లో అండి, ఎవరేం చేసుకోవచ్చు కబోర్డ్ వర్క్ అది అలాగా, అలాగే టైల్స్ మార్బుల్స్ కూడా ఎవరైనా ఉంటే మహాత్ములు పుణ్యాత్ములు మీరు కూడా అప్రోచ్ అవ్వండి అయ్యా అమ్మా, మా కై కూడా తక్కువకి వస్తాయి, కూడా రేపు మనం ఆయనకి అడుగుతాం కదా సిద్ధాంత్ గారు ఓకేనమ్మా ఇది ప్లాన్ ఇది ప్లాన్ అంటే అప్పుడు దాంట్లో వాళ్ళు ఏమేమి ఇస్తారు ఏంటి అన్న దాన్ని బట్టి రేపు మనం అనేది ప్లాన్ చేసుకుందాము. సో ఇది ఈ విషయం అయితే నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఉంది, అదేంటంటే ఒకవేళ సెట్ అయితే కనుక ఈ 10 రోజుల్లో ఈ వారంలోనే స్టార్ట్ చేయకపోతే ఇంకా పెద్ద గ్యాప్ కూడా ఏం తీసుకోండి, వెంటనే ఒక వారం 10 రోజుల్లోనే స్టార్ట్ చేసేటట్టుగానే ఆలోచిస్తాము, లేకపోతే అది మైండ్లోకి వచ్చిన తర్వాత అది కంప్లీట్ అవ్వకపోతే కనుక అదే ఏంట్రా బాబాయ్య అమ్మాయి అంటున్నాడు, సో పెద్ద గ్యాప్ అయితే ఏం తీసుకోండి, త్వరగా అయిపోవాలని చెప్పి చూస్తాం కదా, లేకపోతే మనకు నిద్ర పట్టదు అనమాట. సో అదండి మొత్తానికి అయితే కొంచెం హ్యాపీగా ఉంది. సో దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అవును అన్నయ్యలు ఒక ఇంటికల్లో అవుతున్నారని చెప్పి ఎవరైనా హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, మీరు మాకు అన్నయ్య మాకు కూడా హ్యాపీగా ఉందంటే మాకు కూడా కొంచెం అది ఒక ఇది ఆత్మసంతృప్తి అంటారు కదా అలా ఉంటుంది అనమాట. అరే ఆగలా ఒట్టు అమ్మ తోడు ఇల్లు స్టార్ట్ చేస్తాం ఇల్లు కట్టుకుంటున్నాం అంటే నిద్ర పట్టట్లేదు నాకు, ప్రామిస్గా కళ్ళలోకి వస్తుంది నాది నా ఇల్లు ఇలా ఉంటుంది ఇలా ఇలా అని ఏవేవో ఊహలు వస్తున్నాయి అనమాట. సో ఏమో కొత్త కట్టుకునే వాళ్ళకి అలాగే ఉంటుంది, ఓవరేషన్ చేయకూడదు, అది హ్యాపీనెస్ ప్రామిస్గా అండి, నాకైతే నిజంగా ఫుల్ హ్యాపీగా ఉంది, ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా అని, అమ్మో 3 నెలలు 4 నెలలు పట్టి ఇల్లు కట్టడానికి, అయ్యో తొందరగా అయిపోతే బాగుండని కూడా అనిపిస్తా ఉంది అనమాట, నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. లేకపోతే ఇది ఇది
పైన అలాంటిది ఇక్కడ ఒకటి వేసాను ఇంకోటి త్వరగా అయిపోద్ది. దానికి కూడా 40 రోజులు తీసుకున్నాం. 40 రోజులు పెట్టింది. సరే ఫ్రెండ్స్, ఓకేనా? సరే మరి అందరు సపోర్ట్ చేయండి, ఓకేనా? మరి హ్యాపీనెస్ నైతే మీతో షేర్ చేస్తున్నాం. ముందు మీతోనే చెప్పాలి అనుకున్నాము. పొద్దున అత్తమ్మ మీకు ఫోన్లో చెప్పానా ఇది మీతో మాట చెప్పాలంటే ఇలా కానీ, తర్వాత అత్తమ్మ వాళ్ళకి ఫోన్ చేసాం ఇలా ఇలా అనుకుంటున్నావు అంటే మరి మీ దగ్గర డబ్బులు ఉంటే మరి కానింటి చూసిన దానికి స్టార్ట్ చేసుకోండి అని అన్నారు. సో ఇంక ఇప్పుడు మీకు చెప్తున్నాం అనమాట. సో ఇక మీరే ఉన్నారు కాబట్టి మేము గబ్బలను మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడతాము. సో అది సరేనా? సరే మరి ఇంకా సిగ్గు లేదు మరో ఇంట్రోడ్ అంటే వచ్చింది. లేదే తప్పైంది అట్లా అనొద్ది అని చెప్పు, సంతోషపడతా బయటకు వచ్చిందా? సరేనండి, ఇంకా మిగతా బ్లాగ్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి. సరేనా? ఓకేనా? ఇంచమ్మ కోసం వచ్చానండి స్కూల్ దగ్గరికి. ఫ్రెండ్స్, మా పాప చెట్లకి నీళ్ళు పోస్తున్నారు. నువ్వేం చేస్తున్నా? నేను నేను అదే నువ్వు వీడియో తీమన్నావు కదా, తీస్తున్నా. లక్కీ గారు నీతో మాట్లాడుతున్నారు. అయ్యయ్యా, స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పుడే నేను స్కూల్ నుంచి వచ్చాను. మా మమ్మీ వాష్ చెప్తుంది ఇంట్లో, అందుకని పైకి వచ్చాము. చెట్లకి నీళ్లు పోద్దామని మా నాన్న పోస్తున్నారు, పప్పు పోస్తున్నారు. చెల్లె ఆడుకుంటుంది, నేను కూడా ఆడుకుంటున్నా ఇప్పుడు. తక్కలేదు ఈ నడుతుంది అండి. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పనులు చేస్తున్నాను. ఇప్పుడే పైన మొక్కలకి నీళ్లు పోసాను, కలుపు మొక్కలు పీకాను. వాయిస్ చెప్పి కిందకు వచ్చిందో లేదో ఛాయ్ చెప్పమని చెప్పి ఛాయ్ పెట్టమని అడుగుతుంది. పెట్టవే అంటే తల్లి కూతుర్లు అందరు కలిసి కూర్చొని నన్ను ర్యాగింగ్ చేస్తున్నారండి. ఎదుగోండి వాళ్ళంతా ఒక పార్టీ అయిపోయారు, నన్ను అక్కడ ఒక పార్టీ చేసి నన్ను ఇంట్లో పని మనిషిలా చేసి ఇదిగో టీలు కాఫీలు అన్నీ ఇల్లే పెట్టించుకుంటున్నారు. పగోడి కూడా రాకూడదు. వస్తుందా మమ్మీ? వస్తుందంటే ఉంటా. పిల్లి వన్న పుట్టలేదు ఏంటి అలా తింటున్నావు? చేతులు కట్టుకున్న పక్కన నిల్చున్నాడండి. మామూలుగా నిల్చున్నాడేమో అనుకున్నాను, కానీ ఇక కెమెరా ఉందన్న విషయం నాకు తెలియలేదు, తర్వాత అర్థమైందనమాట. సో ఏమనుకోకండి, గేదె పాలు అనుకోండి, వేడి చేసిన తర్వాత మందంగా మీగడ వచ్చేది కదా, మీగడ అంటే చాలా ఇష్టం నాకు. సో అందుకనే తింటున్నాను. గేదె పాలు ఎక్కడి అక్క అనుకుంటారేమో, మా దగ్గరలో గేదె పాలు పోసే అంకుల్ వాళ్ళది కొత్తది గేదె అంటే ఈనిందంట. సో ఆ అంకుల్ ఒక్క గేదే కాబట్టి చిన్నపిల్లకి పనికి వస్తాయమ్మా, ఆ విడిగానే ఆ పాలు పోస్తాను పోయించుకుంటావా అని చెప్పేసి అడిగారనమాట. సో ఆయన సింగిల్ గేదె పోస్తా అన్నారు కాబట్టి సరే అని చెప్పి ఇంకా ఆయన దగ్గర పోయించుకుంటున్నాను. లక్కీ పాపకి ప్రిన్స్కి తాగడానికి ఉంటాయని చెప్పేసి పెరుగు తోడుబెట్టేటట్లయితే మీగడ ఉంచేస్తానమాట, మీగడతోనే పాలు తోడు పెడతాను, అది పెరుక్కి పెడతాను. ఇంకా పిల్లలు మీగడ వచ్చినా తీసేస్తారు, ఆ మీగడ నోట్లో వెళ్తే వామిట్లా చేస్తూ ఉంటారు అనమాట, అందుకే తీసి తింటా ఉన్నారనమాట. తప్పుగా అనుకోకండి. ఇంకా మీకు పొద్దున్న నుంచి వ్లాగ్ కంటిన్యూగా అవుతూనే ఉంది కదా ఏదో ఒక విషయంలో. ఇది నైట్ మా ఫుడ్ రొటీన్ అనమాట. ఇంకా కర్రీ టమాటా చట్నీ చేస్తున్నాను. అన్నం అయితే పొయ్యి మీద పెట్టేశాను, అన్నం అవుతుంది ఒక పక్క. చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టైం ఎక్కువ ఉందనుకో టమాటా పచ్చడి ఒకలా చేసుకుంటాను, టైం లేకపోతే ఒకలా చేసుకుంటాను. ఇవాళ కొద్దిగా టైం ఉందన్నమాట, సో అందుకే ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేగనిచ్చేసి తర్వాత టమాటా ముక్కలు చింతపండు అన్నీ వేసేసుకుని చక్కగా మూత పెట్టేసి మగ్గనిస్తున్నాను అనమాట. మామూలుగా ఎక్కువ నూనె పోసేసి టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ కలిపేసేసి ఉప్పు చింతపండు పసుపు అన్నీ వేసి ఉడకబెట్టి మిక్సీకి వేస్తాను. కొంచెం టైం ఉందంటే కొంచెం ఇంకెక్కువ ప్రయారిటీ ఇస్తానమాట. సో మీరు ఇంకేమైనా డిఫరెంట్గా చేస్తారా అనేది
ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఛానల్ స్టార్టింగ్లో ఒక వీడియో చేశాను టమాటా పచ్చడి, పల్లెటూరు పద్ధతిలో టమాటా పచ్చడి అని. అసలు ఆ పచ్చడి ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. దాంట్లో నువ్వులు, పల్లీలు, ధనియాలు ఇలా చాలా ఉంటాయి. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఆ టేస్ట్. సో ఖచ్చితంగా చూడండి, అది కుదిరితే నేను ఇక్కడ లింక్ ఇస్తాను మీకు. ఇంకా టమాటా పచ్చడిలోకి ఆమ్లెట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆమ్లెట్ వేస్తున్నాను. ఆమ్లెట్ కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఫస్టే ఉల్లిపాయలు, కొత్తిమీర అవన్నీ కలిపేసాను. ఉప్పు, కారం, పసుపు కలిపేసి మంచిగా ముక్కలకు పట్టిన తర్వాత ఆయిల్ పోసేసి ఆయిల్లో వేపాను అన్నమాట. దాన్ని వేపిన తర్వాత 4 గుడ్లు కొట్టి ఈ వేగిన ఉల్లిపాయ మొత్తాన్ని, అంటే కూరలాగా వేగిద్ది కదా, వేగాక దాన్ని గుడ్లు కొట్టేసి గుడ్లలో కలిపేసాను అన్నమాట. కలిపేసి తర్వాత అట్టులా వేసాను. టమాటా పచ్చళ్ళు, జీలకర్ర, చిన్నులపాయ వేసేసి ఇంకా ఆరడానికి పెట్టాను కదా ఫ్యాన్ కింద. సో ఇవి ఆరిన తర్వాత మిక్సీలో వేసి పచ్చడి అయితే పట్టాను అన్నమాట. ఇదిగోండి ఇలా ఈ దీంట్లోకి ఆ మిక్సర్ని ఏదైతే ఫ్రై చేశానో ఆ ఉల్లిపాయ మిక్సర్ని ఇందులో వేసేసి అట్లు వేసుకుంటాను. సూపర్ టేస్టీగా ఉంటాయి, ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, కర్రీ కర్రీ లాగా తిన్నట్టుగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. నాకైతే ఇలా చాలా ఇష్టం అన్నమాట. సో ఇలా ఎంతమంది చేస్తారేంటి అనేది కామెంట్ చేయండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇల్లు బాగా మేము అనుకున్నంతలో అయిపోవాలి, బాగుండాలని చెప్పేసి కూడా ఆశీర్వదించండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకేమన్నా వాల్యుబుల్ సజెషన్స్ ఉన్నా కూడా డెఫినెట్లీ మాతో అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా డిన్నర్ అయితే అయిపోవచ్చింది. బాయ్ ఆల్ ఆఫ్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.